షడ్రక్ చెప్పిన ఆయన కడప 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 చెప్పిన అన్న బాగున్నా మీ కొడుకు ఎలా ఉన్నా సార్ ఒక చిన్న క్వశ్చన్ సార్ అడుగునైనా అపోస్తల కార్యంలో మార్క్స్ వార్త పదవ అధ్యాయము మార్క్స్ వార్త మార్క్స్ వార్త పదవ అధ్యాయము 17 వచనం సార్ 12 ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ నన్ను సత్పురుషుడా అన్నప్పుడు సార్ నాయనా నీ వాయిస్ సరిగా నన్ను ఏల సత్పురుషుడు అని అంటున్నావు అన్నాడు కదా సార్ దేవుడు అప్పుడే సత్పురుషుడు అంటున్నాడు పదో అధ్యాయం ఎన్నో వచ్చినో నాయన 17 వచ్చినం సార్ 18 వచ్చినం సార్ 18 నన్ను సత్పురుషుడని నన్ను సత్పురుషుడని ఎలా చెప్పుచున్నావు దేవుడొక్కడే గాని మరి ఎవడను సత్పురుషుడు కాడని ఇశ్రాయేలీయుల నమ్మకం యేసుప్రభు వారు యూదుల మధ్య ఉన్నాడు యూదులలో పాత నిబంధన ప్రకారము తండ్రి ఒక్కడే ఉన్నాడు అప్పటికి పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీదకి రాలేదు యేసుక్రీస్తు వారు కూడా రాలేదు అర్థమైంది కదా కనుక మత్తయి మార్కు లూకా యోహాను కూడా పాత నిబంధన ధర్మశాస్త్రం కిందకి వెళ్తాయి క్రొత్త నిబంధన కావవి నేను ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనైనను కొట్టివేయి వచ్చినని తలంచవద్దు అంటే పాత ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి వచ్చాడు అంటే పాత ధర్మశాస్త్రం నెరవేర్పు కాలం అది అందువలన ధర్మశాస్త్ర ప్రకారంగా ఎవరూ నీతిమంతుడు కాలేడు పాత ధర్మశాస్త్ర ప్రకారంగా ఎవడు దేవుని ఎదుట నీతిమంతుడు కాలేడు నీతిమంతుడు కాలేడు గనక ఇస్రాయేలీలు యూదులు అది నమ్ముతున్నారు గనక నువ్వు ఎలా నన్ను సత్పురుషుడు అంటున్నావు అని అడిగాడు అంటే నేను సత్పురుషుడిని కాదని కాదు అక్కడ యేసు ప్రభువుని దేవుని దగ్గర నుంచి నేను వచ్చాను నేను తండ్రి నన్ను పంపగా వచ్చాడు నేను దేవుని కుమారుడిని అని చెప్పుకుంటున్నా యేసుక్రీస్తు చెప్తున్నారు యూదులు నమ్మారా నమ్మరు కనుక నమ్మని యూదులలో ఎలాంటి ప్రశ్న అడుగుతున్నాడు అంటే గొప్ప సంగతే కదా ఏమన్నాడు 17 వచనంలో ఆయన బయలుదేరి మార్గమున పోచుండగా ఒకడు పరుగెత్తుకొని వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని సద్బోధ కూడా నిత్య జీవమునకు వారసుడు నగుటకు నేనేమి చేయుదునని ఆయనను అడిగాను సద్బోధకుడు అంటే సత్పురుషుడు అని అర్థం మంచి పురుషుడు ఎవరంటే మంచి బోధ చేసిన వాడే మంచి పురుషుడు సత్ అంటే సత్యము పురుషుడు అంటే మగాడు సత్ అంటే వాక్యం సత్ అంటే వాక్యం అన్న సత్యం వాక్యం బైబిల్ ప్రకారంగా మరి సద్బోధకుడా అన్నాడు సద్బోధకుడా అంటే మంచి బోధను బోధించేవాడా యేసుక్రీస్తుని ఏమన్నాడు సద్బోధకుడు అన్నాడు సద్బోధకుడు అంటే అర్థం ఏంటి సత్య సంబంధమైన బోధన చేస్తున్నవాడా అని అర్థం ఏటా శబ్దం సద్బోధకుడు విన్నాయినా సద్బోధకుడు అంటే సత్య సంబంధమైన బోధ చేసినవాడా చేస్తున్నవాడా అని యేసుప్రభు అన్నాడు అప్పుడు నన్ను సద్బోధకుడు లేదా సత్పురుషుడు సత్యమును వాక్యమును సరైన వాక్యాన్ని చెబుతున్న వాడనని నువ్వు నన్ను ఎలా అంటున్నావు దేవుడే కదా సత్యం చెప్తాడు వాక్యం చెప్తాడు నన్నెందుకు నువ్వు అంటున్నావు అని అడిగాడు సార్ నీకు అర్థమైందా అందుకే అన్నాడు అన్నమాట ఆ మాట సార్ నీకు అర్థం అవ్వలేదు ఇంకా హలో సార్ నీకు ఇంకా అర్థం కాలేదా ఏనా అర్థమైందా లేదా సార్ అపోస్తల కార్యములో బర్నబాను సత్పురుషుడు అంటారు సార్ బర్న సత్య సంబంధమైన బోధన చేసిన ప్రతివాడు సత్పురుషుడే సార్ దేవుని వాక్యంలో ఉన్నది ఉన్నట్టుగా చెప్పేవాడు సద్బోధకుడు సత్పురుషుడు
దేవుని వాక్యంలో ఉన్నది కాకుండా తన సొంతంగా ఏదో ఒకటి చెప్పిన వాడు దుర్జనుడు దుర్బోధకుడు అది దాని అర్థం. బర్నబా సద్బోధన చేశాడు, యేసుప్రభు సద్బోధన చేశాడు, పౌలు సద్బోధన చేశాడు, అపోస్తలు సద్బోధన చేశాడు, ఈరోజు మీ డాడీ కూడా సద్బోధన చేస్తున్నాడు. ఏనాయనా సార్ ఇక్కడ కథలో కొంతమంది కొందరు సార్ ఈ ముస్లిం ప్లాన్లు వచ్చి మా గారికి బైబిల్ తీసుకొని వచ్చి ఇది చూపించి యేసుప్రభు సత్యవంతుడు సత్యబోధకుడు కాదని నేనే ఆయన ఆయనే చెప్పుకుంటున్నాడు. నేను విన్నా, నువ్వు బాగా వినాలి ఆ పాయింట్ వినాలి. యేసు ప్రభు నేను సద్బోధకుని కాదని ఇక్కడ ఉంది, మళ్ళా చదువు 17:18. ఆయన బయలుదేరి యేసు బయలుదేరి మార్గమున పోవచ్చుండగా ఒకడు పరిగెత్తుకుని వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళలోని సద్బోధకుడా నిత్య జీవమునకు వారసుడినొకటకు నేనేమి చేయుదునని ఆయనని అడిగాను. యేసు అంటున్నాడు, నన్ను సత్పురుషుడని ఎలా చెప్పుచున్నావు? దేవుడు ఒక్కడే గాని భూమి మీద మనుషుల్లో ఎవడు సత్పురుషుడు కాడు అని ధర్మశాస్త్ర కింద చెప్తున్నాడు. ఆయన నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలింపవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, ఇవన్నీ ఉన్నాయి కదా సార్. మరి ఇవన్నీ ఎవరికైనా ఉన్నాయా? 20:20 అందుకు అతను బోధ కూడా బాల్యము నుండి ఇవన్నీ అనుసరించిన ఇంటి నుండి చెప్పాను, ఏ సతను చూసి అతను ప్రేమించి నీకు ఒకటి గొడవగా ఉన్నది, నువ్వు వెళ్ళి నీకు కలిగినదంతా అమ్మి వేదలకేమో పరలోకముందు నీ ధనము నీ ధనము కడుగును, నీవు వచ్చి నన్ను వెంబడించమని చెప్పాను. ఈయన సత్పోకుడు కాకపోతే ఆయన ఎందుకు వెంబడించమంటాడు సార్? అతడు మిగులు ఆస్తి గలవాడు కనుక ఆ మాటకు ముఖం చిన్నబుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయాను. మరంటే నేను సద్బోధకుడు కాదనా? నువ్వు నన్ను సద్బోధకుడని ఎలా అనగలుగుతున్నావు అని అతని మనస్సును అడుగుతున్నాడు. అతను ఎందుకు ఆ మాట అన్నాడని, అంతేగాని నేను సద్బోధకుని కాదు, దేవుడు ఒక్కడే సద్బోధకుడు, నేను కాదు అని అన్నాడు. ఇక్కడ నేను తండ్రి దగ్గర నుంచి వచ్చాను రావరా, సన్నాసి వెదవల్లారా, నన్ను ఎందుకు రా మీరు రమ్మరా అని అడుగుతుంటే నువ్వు తండ్రి దగ్గర నుంచి రాలేదని రాళ్ళు పట్టుకొని చంపడానికి కూర్చున్నారు వాళ్ళు. నువ్వే డ్రైవింగ్ చేసుకొని అడుగుతున్నాడు ప్రశ్న సార్? వ్యాన్ నడుపుతున్నావా? హారన్ నిలబడుతున్నా నాకు ఇది సరిగ్గా సౌండ్ రావాలి సార్. వెరీ గుడ్ వెరీ గుడ్. నీకు అర్థమైంది శ్రీరామ్కి అర్థం కాలేదా? అర్థమైంది అర్థమైంది. వెరీ గుడ్ వెరీ గుడ్. థ్యాంక్స్ సార్. మంచిదాయన అశోక్ లింగం, మంచిదాయన అశోక్ లింగంపల్లి, అశోక్ లింగంపల్లి. కిషోర్ నువ్వు ఆరాధన అయిన తర్వాత పారిపోకూడదు, నువ్వు కొంచెం మెగా ఎలక లెక్క అకౌంట్ నుండి చూసుకోవాలా. లింగంపల్లి అశోక్ చెప్పు నాయనా. మీరు ఎవరైనా ప్రశ్నలు అడిగే వాళ్ళు ఉంటారు కండి వెంటనే. మార్క్స్ వార్త 1:1, మార్క్స్ వార్త 1:1, మార్క్స్ వార్త 1:2 22 ఆయన రెండు లైట్లు వేయండి, రెండు లైట్లు వేయండి, పర్లేదు ఈ ఫ్లోరే కదా, వేయండి లైట్లు వేయండి. స్క్రీన్ మీద బొమ్మ కనిపించదనా? నేను ఎలా కనబడుతున్నాను కదా, లైట్లు వేసుకోండి మరి. వేయండి లైట్లు వేయండి. ఏంటి మాకు ఏసీ వేసినట్టు లేదు, ఇంజిన్ ఉడకబెట్టినట్టు ఉంది ఇక్కడ. మాకు తోటి దీపాలు ఒకటి, లైట్లు వేయండి రా. ఆడెవడో అంటాడు, మీరు ఎందుకంటే ఊరే అంటున్నారంటాడు ఆడెవడో. చిన్నపిల్లలు ఊరే అన్నపోతే నమస్కారం సార్ పాదాలు వందనాలు అనమాట ఇక్కడ. దరిద్రుడు సంస్కారం లేని సన్నాసి. లైట్లు వేయరంటే ఆపుతుండేటాడు, లైట్లు వెయ్యిరా. ఇప్పుడు లైట్ 5 వద్దులండి, ఈ 3 వద్దులండి. చెప్పనైనా మార్క్స్ వార్త 1, మార్క్స్ వార్త 1:20. వెంటనే ఆయన వారిని పిలువగా వారు తమ తండ్రి అయిన జెబెదయుని దోనిలో జీతకాండ విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. ఇప్పుడు శిష్యులందరూ దిక్కులోని వాళ్ళు, అసలు ఏమి ఆర్థిక స్తోమత లేని వాళ్ళు అని చెప్పేసి బయట వాళ్ళు చెప్పుకుంటున్నారండి. నేను అంటున్నాను, అయితే ఇప్పుడు వీళ్ళు జీతగాళ దగ్గర వదిలిపెట్టారు అంటే, వాళ్ళు ఇప్పుడు షిప్ కలిగినటువంటి వాళ్ళు జీతగాళ దగ్గర వదిలిపెట్టినప్పుడు వాళ్ళకి ఇన్కమ్ అనేది వస్తుందండి, నెల నెల వీళ్ళ జీతం పోగా వీళ్ళకి కొంత వస్తుంది. పైగా తండ్రి ఉన్నాడు ఆ వ్యాపారం చూసుకోవడానికి. ఇరవై వచనం ఎందుకు వెళ్ళిపోదు? వెంటనే వారు తమ ముందు మీద నుంచి చెప్తాం 16 వచనం నుంచి, ఆయన గలిలయ సముద్ర తీరమున వెళ్ళుచుండగా సీమోను సీమోను సహోదరుడు ఆంధ్రయు సముద్రముల వల్ల వేడి చూచను, వారు జాలర్లు, యేసు నా వెంబడిరండి, నేను మిమ్మల్ని మనుషులు పట్టు జాలర్లుగా చేసేదని వారితో చెప్పిన వెంటనే వారు తమ వల్ల విడిచిపెట్టి ఆయన వెంబడించి
ఆయన ఇంకా కొంత దూరం వెళ్ళి జెబెదయ్య కుమారుడు యాకోబును అతని సహోదరుడు యోహాను చూచను వారి దోణిలో ఉండటం వలన బాగు చేసుకుని చూచుండ్రి. వెంటనే ఆయన వారిని పిలువగా వారు తమ తండ్రైన జెబెదయ్యని దోణిలో జీతకాండ్ర యుద్ధ విడిచిపెట్టి ఆయనను వెంబడించరి. అంటే ఇప్పుడు ఇప్పుడు పరిస్థితి చూస్తే షిప్పింగ్ మ్యాన్ యజమానులు కొంతమంది ఉంటారండి, షిప్ చేపలు పట్టేటువంటి వాళ్ళు చూస్తే షిప్పులు యజమానులు కొంతమంది ఉంటారండి. షిప్పులు అనకనైనా బోట్లు అండి, బోట్లు బోట్లు అండి. షిప్ అంటే చాలా పెద్దదే. ఈ బోట్లు వీళ్ళు రెంట్కి తీసుకుని వెళ్ళి యజమానులకి రెంట్ ఇస్తారండి. వీళ్ళు వేరే బిజినెస్ అయినా చేసుకోవచ్చు, లేదంటే ఇప్పుడు ఇక్కడ యేసుక్రీస్తు పిలిచినట్టు కంప్లీట్ గా దేవుని పనిలో ఉండేటువంటి కార్యక్రమం ఉండొచ్చు అండి. వీళ్ళకి కొంత ఇన్కమ్ అనేది వస్తుంది. అవును. ఇప్పుడు అదే విధంగా మత్తయ్య గారిని చూస్తే ఆయన కొంతకాలం జాబ్ చేశాడండి, మధ్యలో పిలిచాడు కాబట్టి ఈనాటి పరిస్థితిని చూస్తే జాబ్ చేసినటువంటి వాళ్ళు మధ్యలో వచ్చేస్తే వాళ్ళకి గవర్నమెంట్ అనేది కొంత ఇస్తుంది, వాళ్ళు కొంత స్తోమత కలిగినటువంటి వాళ్ళే కదా అని. ఈ డౌట్ ఏంటి ఇంతకీ? అంటే శిష్యులు కంప్లీట్ గా ఏమీ లేనటువంటి వాళ్ళు కాదు, కొంత పరిస్థితి అనేది కొంతమంది వాళ్ళు ఒక స్తోమత కలిగిన వాళ్ళు ఉన్నారు కదా అనేది. ఏముంది, ఏమి లేదనుకున్నాను ఆయన, వాళ్ళకి ఏముంది, వాళ్ళు ఏమి ధనవంతుల వాళ్ళు, చేపలు పట్టుకున్న వాళ్ళు ధనవంతుల. ఇప్పుడు మన సముద్ర పడికి వెళ్ళినా మన జాలర్లు చూడు, వాళ్ళు ధనవంతులు అంటారు వాళ్ళని మెజారిటీ చూడు. ఇప్పుడు అందరూ సమాధుల్లో పెట్టబడరు, విమానంలో చచ్చిపోయిన బిన్ లాడన్ గారిని అరేబియా సముద్రంలో వదిలేస్తారు సమాధి అవలేదు అడిగి. సమాధి చేయబడేది అని ఉంది కదండి, మరి ఈయనకి సమాధి లేదు ఎలాగంటే ఎలాగవుద్ది? జనరల్గా అందరూ సమాధి చేయబడతారని అర్థం. ఈరోజు జానార్పేట వెళ్తే అన్ని చిన్న చిన్న గుడిసెలు చిన్న చిన్న రేకులు ఉంటాయి, వాళ్ళ బట్టలు బాగోవు, కంపు శుభ్రత లేదు, వాళ్ళ పిల్లలు చదివించుకోలేరు, వాళ్ళు ధనవంతుల వాళ్ళు, వాళ్ళకు ఉన్నాయి బోట్లు ఉన్నాయి, సుఖమే ఉంది. బోట్లు ఉంటే చేపలు పడద్దా? బోట్లు ఉంటాయి చేపలు పడద్దా? జాలర్లు ఉంటారు వాళ్ళందరూ ధనవంతుల, అలాగే చేపలు ఎందుకు కనిపెట్టుకుంటారు, ఎందుకు ఊరూరు తిరిగి అమ్ముకుంటారు వీధుల్లో తిరిగి? ఈరోజు ఈరోజు జాలర్లు అంటే స్మగ్లింగ్ చేస్తారు, ఆ రోజు జాలర్లకు స్మగ్లింగ్ ఏముంది? ఈరోజు జాలర్లు ఉన్నారు స్మగ్లింగ్ చేసుకుంటారు వాళ్ళు విదేశీ వస్తువులు సముద్రంలోనే ఓడల దగ్గరికి వెళ్ళి అక్కడ కొనేసుకొని డాలర్లు ఇచ్చి అవి తీసుకొచ్చి మనకి మార్కెట్లో అమ్ముతున్నారు. వాళ్ళు బాగున్నవాళ్ళు, వాచ్లు కానివ్వండి, టేప్ రికార్డులు కానివ్వండి, విసిడీలు విసిఆర్లు కానివ్వండి, ఏదో ఉంటావు కదా అవన్నీ డివిడి ప్లేయర్స్ అయ్యి అలాంటివన్నీ. మరి ఈ రోజున్న టెక్నాలజీని బట్టి వీళ్ళు డబ్బులు నాలుగు రాళ్ళు సంపాదించుకున్నారు. ఆ రోజు ఏమి టెక్నాలజీ ఉంది? గలీలీ సముద్రం మీద ఏ దేశం నుంచి ఏ దేశాన్ని ప్రయాణం చేస్తారు? ఈ ఓషన్స్ కనుక అవి ఒక దేశం నుంచి ఒక దేశానికి ప్రయాణం చేస్తున్నారు అవి. వాళ్ళకి గలీలీ సముద్రం అంటే ఎక్కడ ఉంది? సమరయ్య గలీలయ్య యోధయ్య దగ్గర గలీలయ్య ప్రాంతానికి దగ్గరగా చిన్న సముద్రం ఉంది, సముద్రంలో చేపలు పట్టుకునేవాళ్ళు, అక్కడ స్మగ్లింగ్ వ్యాపారం జరుగుతుంది కనుక వాళ్ళకి అక్కడ ఏం డబ్బు ఉంటుంది? జీతకాల దగ్గర అంటే రోజు కూలి ఇచ్చేవాడు జీతగాడే, వారం పట్టువాడే ఇది పందుకునేవాడు జీతగాడే, నెల రోజులకి డబ్బు అందుకునేవాడు జీతగాడే, వీళ్ళందరినీ జీతకాల కింద జమ చేసేస్తారాగా? వాళ్ళంతా జీతాలు వీళ్ళు ఇస్తున్నారంటే జీతాలు ఇస్తే, నేను ఇప్పుడు జీతాలు ఇస్తున్నాను, మూడు రెండు ప్రామిసరీ నోట్ల మీద సంతకాలు ఇట్టాను ఇప్పుడు, మరి నన్ను నేను జీతాలు ఇస్తున్నాను కదండి, నేను బాగా ఉన్నాడంటే 50,000 రూపాయలు వడ్డీ కడుతున్నాను, శనివారం ఒకదాని మీద సంతకం పెట్టాను, శుక్రవారం ఒకదాని మీద సంతకం పెట్టాను ప్రామిసరీ నోట్ల మీద అప్పు తీసుకున్నాను, మరి 4 కార్లు ఉన్నాయి నేను సంతకం పెడుతున్నాను, ఇంటర్నేషనల్ ఛాలెంజ్ ఉంది అంట పెట్టి. ఏనాయనా నా దగ్గర ఏం లేదు నాయన నెల్లు. కనుక ఈ బయట రూపాన్ని చూసి బోట్లు ఉన్నాయని చూసి ఇల్లు ఉందని చూసి కార్లు ఉన్నాయని చూసి 4 కార్లకి 50,000 రూపాయలు ప్రతి నెల కడుతున్నాను ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. 4 కార్లు నావే, 4 కార్లు తీసుకున్నాను కానీ నెలకు ఎంత కడుతున్నానని ఎవరన్నా అడుగుతున్నారా? 4 కార్లు ఉన్నాయని చూస్తున్నారు కానీ మీరు నెలకు నేను 50,000 కడుతున్నాను 4 బళ్ళు కానీ ఎవరికి తెలుసు? మీరు కట్టగలరా? కనుక నెలకు 50,000 కడితే నేనేమైపోవాలన్నా? సీడీలు అమ్మకాలు ఉండాలా? నా బుక్స్ అమ్ముడు పోవాలా? మీలాంటి వాళ్ళు సహాయం చేయాలా? అప్పుడు నా దగ్గర డబ్బులు ఉంటాయి. అదేనా ఎంత ఉంటాయి? అప్పులు ఉండవు కానీ ఎన్ని సహాయాలు వచ్చినా అప్పుల్లో ఉన్నాను. ఇప్పుడు నేను మరి నేను ధనవంతున్నా? లోకానికి ధనవంతున్నాయి కానీ నా వ్యక్తిగతంగా నా కుమారుడు కనుక చెప్తున్నాను అప్పులు పాలైపోయి ఉన్నాను. కనుక జీతాలు ఇస్తున్నాడు అంటే వారం పట్టుబడి ఇస్తాడు, నెలకు 40,000 50,000 వారం పట్టుబడి ఇవ్వాలి. ఈవేళ నిన్నే పట్టుబడి ఇచ్చేసి వచ్చాను, ఇవాళ ఇచ్చేయండి ఆయన అని. మరి బట్టువాడలు ఇస్తున్నాను కనుక నా దగ్గర డబ్బు ఉందనుకుంటావా నువ్వు? మరి మీరంతా ఎందుకు వచ్చి కష్టపడుతున్నారు నా దగ్గర డబ్బు ఉంటే? కనుక ఆయన వాడ ఉన్నంత మాత్రంలో ఆయన ఉన్నవాళ్ళు జీతగాళ్ళు ఉన్నంత మాత్రం కూలివాళ్ళు, ఆ రోజు కూలి వాళ్ళకి ఇచ్చేయాలి. తండ్రి ఒక్కడే అయిపోయాడు ముసలోడు,
వాళ్ళ దగ్గర ఇద్దరు ఇద్దరు పనోళ్ళు పెట్టుకొని ఇద్దరిని పెట్టుకొని ఆయన మా నాన్నని జాగ్రత్తగా చూసుకోండి మరి మేము వెళ్తున్నాం ప్రభు పిలిచాడని వెళ్ళారు. అదే ఏనన్నా అర్థమైంది. ఆ రైట్ నెక్స్ట్ క్వశ్చన్. పాలకొల్లు సరిత, సరిత పాలకొల్లు నాయన చీరలన్నీ నింపాలి. పిల్లలు వస్తున్నారు దగ్గర 20 మంది పిల్లలు, హైదరాబాద్ పాడేరు పిల్లలు వస్తున్నారు. ఈ ఆడవాళ్ళందరినీ ముందుకు జరిపాయి. ఆడవాళ్ళందరూ మీరు గొడవ చేయకుండా ముందుకు వచ్చేయండి. మంచి పిల్లలు ముందులు నడవక వెనకాతలు వచ్చేయండి. మీరు అలాగొండండి, మధ్యలో ఉండండి. వెనకాతలు ఉన్న వాళ్ళందరూ మగపిల్లలు వెనకాత అలాగొండండి. వెనకాతలున్న కుర్చీల్లో ఉన్న ఆడవాళ్ళందరూ ఫ్లారెన్స్ దేవప్రసాద్ గారి శ్రీమతి శ్రీ 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 చెప్ప పిల్లమంటారు మిమ్మల్ని గౌరవించి లేదండి. ఒకసారి చెప్తే వినరు, మన అమ్మని చూస్తుండగా ముందు కూర్చోండి. ముందు 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 చీరలన్నీ ఖాళీ చేయండి. ఇక్కడ ముందు ఇక్కడ ఏమైనా సీట్లు ఖాళీ ఉన్నాయా? మగాళ్ళ సీట్లు ఏమైనా ఖాళీ ఉన్నాయా? నింపేయండి. మీరు వెనకాల ఆడాలని మగాళ్ళు లేచిపోండి. ఈ సీట్లు నింపండి ముందు. ఈ సీట్లు లేచిపోండి, లేచిపోవాలి. మీ ముగ్గురు లేచిపోవాలి. రండి ఇక్కడ సీట్లు కవర్ చేయండి. పిల్లల కుర్చీల నుంచి రేపేయండి. పిల్లల కుర్చీల నుంచి రేపేయండి. ఆయన కింద కూర్చోండి. ఆయన స్క్రీన్ దగ్గర కూర్చోండి. మీరు ఇంకా ఇంకా మీకు ఇవాళ లోడ్ ఎక్కువ ఉంది కనుక అలాగా. రైట్, వెరీ గుడ్. నువ్వు నీకు లే సీట్ లేదా? అది అందా కూర్చో, అక్కడ కూర్చో. మగాళ్ళ ఆడల పక్క కూర్చో. అడుగు నాయన. సరిత పాలకొల్లు అమ్మ, సరిత పాలకొల్లు చెప్పరా బిడ్డ. పాలకొల్లు బైబిల్ రీసెర్చ్ సెంటర్ నుండి మాట్లాడుతున్నానండి. అమ్మా పాలకొల్లు బైబిల్ రీసెర్చ్ సెంటర్ నుండి మాట్లాడుతున్నానండి. వెరీ గుడ్. తెలుపుడు చుప్పుడు సౌండ్ పెట్టారు. చెప్పు తల్లి, చెప్పరా బిడ్డ. అమ్మా నమస్తే అండి. నమస్కారం తల్లి. మత్తయి సువార్త 12వ అధ్యాయం. మత్తయి సువార్త 2వ అధ్యాయము. 12వ అధ్యాయం. మత్తయి సువార్త 12వ అధ్యాయము. అమ్మ మీరు మీరు అందాక స్క్రీన్ నాపండి. కంప్యూటర్ స్క్రీన్ నాపండి. ఇప్పుడు అడగండి దూరంగా వచ్చి. సౌండ్ లాగేస్తుందా? మత్తయి సువార్త 12వ అధ్యాయం 38 38 39. ఏంటైనా మళ్ళా వేరే వాళ్ళు ఎంటర్ అయిపోయారు కానీ రాకుండా చూడండి. రా మాకు ఇక్కడ సిగ్నల్ కొడుతుంటే మొదటిదానికి సమాధానం చెప్పలేనప్పుడు. నేను మత్తయి సువార్త 12:38-39. అప్పుడు శాస్త్రులోను పరిసయ్యులోను కొందరు బోధకుడ నీ వలన ఒక సూచక్రియ చూడగొడుతున్నామని ఆయనతో చెప్పగా మీరు అది వాల్యూమ్ తగ్గించండి. దాన్ని ఎవరైతే వస్తున్నారో లైన్లోకి కాలరు. మీరు అందాక అక్కడ దగ్గర కూర్చోండి. ఎవరో ఒకరు ఆపరేట్ చేయండి. అక్కడ 2 నెంబర్లు ఇవ్వండి ఆయన. ఒక ఫోన్ ఎంగేజ్లో ఉన్నప్పుడు మరో ఫోన్ ఇవ్వాలి. మీరు ఒకే ఫోన్ ఇచ్చేయకూడదు అందరికీ. కాల్ వెయిటింగ్ పెట్టండి. ఏదో కాల్ వెయిటింగ్ తీసేయండి. అప్పుడు ఆయన శాస్త్రుల్లోనూ పరిసయ్యుల్లోనూ కొందరు బోధకుడ నీ వలన ఒక సూచక్రియ చూడగూర్చున్నామని యేసుతో చెప్పగా ఆయన ఇట్లన్నాను. వ్యభిచారులైన చెడ్డతరము వారు సూచక వ్యభిచారులైన చెడ్డతరము వారు సూచక్రియను అడుగుచున్నారు. ప్రవక్త అయిన యోనాను గుర్చిన సూచక్రియే గాని మరి ఏ సూచక్రియ అయినను వారికి అనుగ్రహింపబడదు. చెప్పు తల్లి. ఇక్కడ యోనా 3 రాత్రింపగళ్ళు చేప కట్టున ఉన్నారు కదండి. అమ్మా ఆయన చనిపోలేదు. చచ్చిపోలేదు. యేసుక్రీస్తు వారు చనిపోయిన తర్వాత 3 రాత్రింపగళ్ళు సమాధిలో ఉన్నారు కదండి. అమ్మా అది అది 39 38 39 కాదమ్మా, 40 41. అవునా? యోనా 3 రాత్రింబగళ్ళు తిమింగలము కడుపులో ఎలా ఉండునో అంటే చచ్చిపోయాడని చెప్పాడు అక్కడ. అంటే చనిపోలేదు. మూడు రాత్రింబగళ్ళు అన్నాడు ఇక్కడ. 3 రాత్రింబగళ్ళు ముఖ్యంగానే ఇతను తిమింగలం కడుపులో ఉన్నాడా అతను సమాధిలో ఉన్నాడా అనేది కాదు.
మీకు అర్థమైంది కదమ్మా, ఇక్కడ మూడు రాత్రింబగళ్ళ సందర్భం గురించి మాట్లాడుతున్నాడు. ఈ మూడు రాత్రింబగళ్ళు యేసుప్రభు సమాధిలో ఉన్నాడు, ఈయనేమో దివ్యంగళం కడుపులో ఉన్నాడని. అంతేగాని అమ్మా, నా మాట వింటావా బాబా? కారు వెయిటింగ్ గో, నమస్కారం నాయన. నువ్వు సెల్ ఎత్తి నాయన రెండు నిమిషాలు ఆగి మళ్ళా చేయు అని నువ్వు చెప్పు. వాళ్ళు ఆగరు, వాళ్ళకి ఛాన్స్ దొరకదని పాపం వాళ్ళు కంగారు. వాడు ఎత్తావు అనుకో ఇది కట్ అయిపోతుంది. అందుకే రెండు సెల్ నంబర్లు ఇప్పుడని, రెండు మూడు సెల్ నంబర్లు ఇవ్వండి. అమ్మా హలో, మూడు రాత్రింబగళ్ళు తిమింగళం కడుపులో ఎలాగుండెనో అలాగే మనుష్య కుమారుడు మూడు రాత్రింబగళ్ళు భూగర్భములో ఉండెను. ఆయన బతుకున్నాడు, నేను చచ్చిపోయాను అనే సందర్భాలు ఇక్కడ లేవు. ఈయన తిమింగళం కడుపులో ఉన్నాడు, ఆయన భూగర్భంలో ఉన్నాడు. యోనా మూడు రాత్రింబగళ్ళు తిమింగళము కడుపులో ఎలాగుండెనో, అంటే యోనావలే నేను కూడా మూడు రాత్రింబగళ్ళు సమాధులు చచ్చిపోయి ఉన్నాను బతుకున్నాను అనేది కాదు. యోనా వలే అనే పదం ఆయన ప్రయోగించలేదు. యోనా మూడు రాత్రింబగళ్ళు తిమింగళము కడుపులో ఎలాగుండెనో, మూడు రాత్రింబగళ్ళు ప్రశ్నించారు అనుకోండి, ఇదే చెప్పండి, చనిపోలేదు కాబట్టి యేసుక్రీస్తు వారు కూడా చనిపోలేదు అప్పుడు అని నేను సమాధానం చెప్పాలి. అలాంటి వాళ్ళు, వాళ్ళు అడుగుతున్న వాళ్ళు ఇస్లాం వాళ్ళు. వాళ్ళు యేసుప్రభు చనిపోలేదు, సమాధి చేయబడలేదు, సిలువు వేయబడలేదు అని అంటున్నారు కదా, అదే అడుగు వాళ్ళు మిమ్మల్ని అడుగుంటారు. వాళ్ళు అడిగితే మా గురువు గారు ఉన్నారు, మా డాడీ పిడి సుందర్రావు గారు, మీ ముదురు గురువు గారిని ఓడించేశారు, ఈ ప్రశ్న పిడి సుందర్రావు గారిని అడగండి, మీకు సత్తా ఉంటే నన్ను అప్పచెప్పేయండి. మీరు అనవసరంగా మీరు అందులో ఇన్వాల్వ్ అవ్వకండి, మీరు నిజం చెప్పినా ఒప్పుకోరాళ్ళు. ఈ ఇస్లాం వాళ్ళు ఏం చేస్తారంటమ్మా, ఈ మధ్యని ఈ దొంగ పాత్రల దగ్గరికి చేరి వీళ్ళు బైబుల్లో ఉన్నది చెప్పినా వాళ్ళు నమ్మరు. వాళ్ళు మిమ్మల్ని ఎరకాటంలో పెట్టడానికి వాళ్ళు ప్రశ్నలు అడుగుతున్నారు. ఇక్కడ బైబుల్లో ఏముంది, యోనా మూడు రాత్రింబగళ్ళు తిమింగ కడుపులములో ఎలాగో బతికుండెనో లేకపోతే ఎలాగో చచ్చిపోయి ఉండెనో అనే పదం ఉందా? ఆయన బతుకున్నాడా చచ్చిపోయాడా అనే పదాన్ని ఆయన ప్రయోగించలేదు. ఆయన మూడు రోజులు ఉన్నాడు, ఈయన మూడు రోజులు ఉన్నాడు. ఈయన కడుపులో చేప కడుపులో ఉన్నాడు, ఆయన భూమి కడుపులో ఉన్నాడు. ఈయన బతుకున్నాడు, ఆయన చచ్చిపోయాడు, అది తేడా. మూడు రాత్రింబగళ్ళు ఉన్నాడా లేదా, చచ్చిపోయి ఉన్నాడా బతుకున్నాడా అనేది కదా అక్కడ కావాల్సింది. బాగా వినాలి మీరు, మూడు రాత్రింబగళ్ళు ఉన్నాడు పోలికను మూడు రాత్రింబగళ్ళకి చెప్పాడు, కానీ బతుకున్నాడా చచ్చిపోయాడు అనేది చెప్పలేదు ఆయన. అది మీరు కరెక్ట్గా కట్ చేయాలి. అలాగే కట్ చేయి వినలేదనుకోండి, మీ గురువు గారిని దీదాత్రం మా గురువు గారు ఓడించారు, మీకు ఏమైనా శాతం అయితే ఇదిగో ఫోన్ నెంబర్ ఇస్తున్నాను, ఆయన అడగండి శనివారం అని చెప్పండి. ఓకే తల్లి, మా మంచిదాం. ప్రసన్న గుంటూరు, ఎంతసేపు నన్ను బతకనవ్వలేదు, తీరా పిలిచేసరికి ఆలు చచ్చిపోయారు. మీరు అడగండి ఆయన, మీరు అడగండి. మత్తయి సువార్త, నీ మైక్ బంద్ చేయట్లేదు. బ్యాటరీలకి వస్తారు వీళ్ళు, ఆ లక్ష్మణ్ గారు వస్తాడు బ్యాటరీలకి, 300 ఇచ్చాడు అంటాడు. ఆ పాత బ్యాటరీలు వేసేస్తారు, కొత్త బ్యాటరీలు డబ్బులు కొట్టేస్తారు. దొంగ గాడిదలు, గట్టి గారు బాబు. మత్తయి సువార్త 5వ అధ్యాయము, నేను చెప్పి ప్రేక్షకులు వింటారు, లేదు వ్యూవర్స్ వింటారు, నేను చెప్తాను. మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనం, 5వ అధ్యాయం మత్తయి సువార్త 8వ వచనం. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. వాళ్ళు దేవుణ్ణి చూడరు. ఇప్పుడు చెప్పు నీ బాధ ఏటో. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, దేవుణ్ణి చూచెదరు. ఎప్పుడు చూచేద్దారు? ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్, ఏది ఇది సందర్భం ఏంటి చెప్పది? ఏనా ఫ్యూచరు, నువ్వు చచ్చిపోయిన తర్వాత దేవుణ్ణి చూడతావు మంచి అంతే.
దేవుణ్ణి ఇప్పటి వరకు ఎవరు చూడలేదు నాయన. ఎవరైనా చూస్తే బతికి ప్రశ్న అడగారు నాయన. ఎవరైనా చూశారు అనుకో, ఆడు మన ప్రశ్నలు అడగడానికి ఉండడు. ఎవరైనా నేను సూర్యుడిలోకి వెళ్ళి వచ్చానంటే నడుగారు కొట్టేయాలి అడిగి. నువ్వు సూర్యుడిలోకి వెళ్ళి వచ్చావా? సూర్యుడిలోకి వెళ్తే నువ్వు రావే. అది దాని అర్థం. ప్రశ్నలోనే జవాబు ఉంటుంది, అది మనం గమనించాలి. బైబిల్లో ఒక చోట దేవుడు కనపడ్డు, ఆయన చూసినట్టు ఎవడు బతకడని మోషేతో చెప్పాడు. నేను ప్రభువును నా కళ్ళతో మానవ నేత్రాలతో చూసి బతుకున్నానని బైబిల్ ఎవడని అన్నాడే? ఒక చూపించి ఆదికాండ నుంచి ప్రాణగ్రంథం వరకు నువ్వు మరి లేనప్పుడు ఎందుకు ప్రశ్న ఎత్తున్నావు? మహిమను చూశాడు. మహిమ అంటే అర్థమేంటి? నేను సెంటర్ ఇనోగా ఇంటి పేరు సెంటర్ రాసుకొని వెళ్తాను. నేను సుందరరావు గారు సెంటర్ అబ్బా టాప్లో ఉందంటే చూసినట్ట వాసన కొట్టినట్ట నీకు. నీ డౌట్ అర్థమైపోయింది, ఇంకేం లేదు. యెహోవా భూమి మీద ఎవరికి కనపడడు, దేవదూతలే. తెలుసు కదా నీకు, మళ్ళీ ఎందుకు అడుగుతున్నా ప్రశ్న? బడిలో చదవద్దు, నువ్వు ఆంధ్ర యూనివర్సిటీలో వెళ్ళి అక్కడ చదువుతావు, అందుకే నీకు బైబిల్ రాదు. కూర్చో. నెక్స్ట్ ఈయనైనా ఇదేనా? మీరు లోక సంబంధమైన విద్యను బెంజమిన్ గుంటూరు ప్రతిపాటు చెప్పినాయనా బెంజమిన్? హలో, చెప్పునన్నా. మరి చెప్పునైనా? హలో, చెప్పునైనా. మరి అన్న, శుభవార్త ఛానల్లో రంజిత్ ఓపేరు గారు నిన్న వ్యయన పరిపాలన గురించి మాట్లాడుతూ ఈ నేను మాట్లాడబట్టం లేదు నాయన. ఏంటైనా ఏంటో నీ మాటలు వినపడటం లేదు నేను. మళ్ళీ చెప్పు నాయనా, ఏంటి జయశాలి? నీ మాటలు వినపడటం లేదు నాయన. చెప్పు నాయన, ఇప్పుడు చెప్పు, వినపడుతున్నా చెప్పు. రంజిత్ ఓఫీర్ గారు జయశాలి అని ఆయన పైశాలి, ఆయన పైశాచ భయశాల ఇరవై సంవత్సరాల నుంచి రమ్మంటే రావటం లేదు మాట్లాడటానికి. ఇరవై సంవత్సరాల నుంచి నాతో మాట్లాడటానికి రావటం లేదు. జయశాలి అంటున్నాడు ఛాలెంజ్ చేస్తున్నారు, మరి నాతో రావటం లేదు. మా శిష్యులు వస్తారు అని అంటున్నారు అని అన్నారు డాడీ. అన్నాడు కదా. నువ్వేం చెప్తా ఉంటున్నా ఆయన, నువ్వు రోషం ఉంటే అదే నాయన, నేను మాట చెప్తాను. మాకు లక్ష రూపాయలు ఇస్తామని చెప్పి నిన్న శుభవార్తలో మాట్లాడారు. అదే నాయన, నేను అంటాను మాట అంటాను, జాగ్రత్తగా విను. రంజిత్ ఓపేరు అసిఫుద్దీన్ రాసుకో పేరు, అసిఫుద్దీన్ ఇంకొకటి పేరు ఏం పేరు నాయన? ఇమ్రాన్ ఖాన్ అసిఫుద్దీన్ ఇమ్రాన్ ఖాన్ రాసావునని పేర్లు నాయనా? ఏమైపోయావు నాయనా? వ్యూవర్స్ అందరూ వినండి, వ్యూవర్స్ అందరూ నెట్ను వీక్షిస్తున్న వ్యూవర్స్ అందరూ వినండి. ఈ ఓఫీర్ అనేవాడు, రంజిత్ ఓఫీర్ అనేవాడు 20 ఏళ్ల క్రితం నా పాదాల దగ్గర కూర్చొని, నా పాదాల దగ్గర మోకాళ్ళలోని 1000 ఏండ్ల పరిపాలన గురించి సందేహాన్ని తీర్చుకున్నాడు. అది హెచ్ఏఎల్ కమ్యూనిటీ హాల్, హెచ్ఏఎల్ కమ్యూనిటీ హాల్ హైదరాబాద్ బాలానగర్. అక్కడ ఈ ఓఫీర్ అనేవాడు నా పాదాల దగ్గర, నేను కుర్చీలో కూర్చుంటే నా పాదాల దగ్గర ఒక బెడ్షీట్ వేసుకొని మోకాళ్ళ మీద బైబుల్ పట్టుకొని, నేను అబద్ధం చెప్పను నేను పురుగులు పడిపోతాను, అబద్ధం చెప్తే ఒకరి మీద అన్యాయంగా మాట్లాడితే దేవుడు నన్ను నరకానికి పంపిస్తాడు, ఎందుకంటే భూమి మీద ఆడిన ప్రతి మాటకు దేవుడి దగ్గర నన్ను లెక్క చెప్పాలి. ఉదయం 10 గంటల తర్వాత ఆ రోజు జరుగుతున్న సెమినార్లో ఈ ఓఫీర్ అనేవాడు వచ్చి బెడ్షీట్ వేసుకొని మోకాళ్ళలోని నా పాదాల దగ్గర బైబిల్ పట్టుకొని 1000 ఏండ్ల పరిపాలన గురించి సందేహం అడిగితే ఆ రోజు సందేహాన్ని తీర్చాను. ఒకటి, రెండు, ఆ తర్వాత నా దగ్గరకు వచ్చి అయ్యా మీరు నేను బీహెచ్ఈఎల్లో మీటింగులు పెడతాను, 3 రోజులు నాకు డేట్లు ఇవ్వండి అంటే హైదరాబాద్లోని బీహెచ్ఈఎల్ గ్రౌండ్లో 3 రోజులు నా చేత మీటింగ్ పెట్టుకున్నాడు బాబు. 3 చెప్తాను, అసిఫుద్దీన్ ఇమ్రాన్ ఖాన్ చేతిలో బైబుల్ దేవుని పుస్తకం అవునా కాదా అనే పోటీలో ఓడిపోయాడు నాయన.
చిత్తుగా ఓడిపోయాడు. మూడు బాగా అంటున్నావు కదా మూడో పాయింట్, యసీఫుద్దీన్ ఇమ్రాన్ ఖాన్ చేతిలో బైబులు దేవుని మాటల ఖురాన్ దేవుని మాటల అనే ఈ రెండు అంశాల మీద పోటీ జరిగినప్పుడు ఆఫ్టర్ ఒక హైదరాబాద్లో ఉన్న ఒక ముస్లిం చేతిలో చిత్తుగా ఓడిపోయాడు. ఖురానే దేవుని మాటలు నొప్పేసుకున్నాడు ఆ దగ్గర. రెండు ఇంకోటేనా, నాలుగో పాయింట్ బైబుల్ అనే పదం నువ్వు బైబుల్లో చూపిస్తే నీకు లైఫ్ టైం ఛాలెంజ్ విడిచిపెడతానని అన్నాడు అసీఫుద్దీన్. ఇమ్రాన్ ఖాన్ ఇద్దరులో ఒకరు, ఇతనితో పోటీ పడుతా రోజు. నువ్వు బైబుల్ అనే మాట బైబుల్లో చూపించాలి, నీకు లైఫ్ టైం ఛాలెంజ్ విసురుతున్నానంటే వెర్రు మొక్క వేసుకొని చూశాడు ఎర్రపీరు. బాగా వినాలి ఇవన్నీ. నేను ఎవరిని ఓడించానో తెలిసి ఆఫ్టర్ ఆల్ హైదరాబాద్లో ఒక చిన్నవాడితో చిన్నవాడు ఇద్దరు చేతుల్లో ఓడిపోయాడు ఈ పిరికి పంద. నేను ప్రపంచంలో ఇస్లామిక్ ప్రొపగేషన్ సెంటర్ ఇంటర్నేషనల్ పీఠాధిపతి అహ్మద్ దీదాత్ని ఓడించినటువంటి మొనగాడిని. ఇప్పుడు బైశాలి వాడానైనా నువ్వే చెప్పాలి. బైశాలి అంటున్నాడు, నన్ను బైశాలి అంటున్నాడు వాడా నేనా? ఓడించినందుకు జైశా ఆయన ఓడించాను కనుక జైశాలి అయ్యాను, వీడు ఓడిపోయాడు కనుక బైశాలి వాడవుతాడు. ఈ సంగతి గట్టిగా చెప్పండి వాడికి. ఇంకా సరదాగా పోటీ పడడానికి రెడీగా ఉంటే మా దగ్గర పిల్లలు ఉన్నారు, పిల్లలు నిలబెడతాను, ఓడించేస్తానని చెప్పు.